జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడిగా, సూర్యుడిగా, పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. సరే పోతే పోయింది, చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు? జనరంజక నటుడు, 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి? మీరేం చేశారు? ఎంత అవమానించారు? మీరు చంద్రబాబు నాయుడికి, మోడీకి ఓట్లు వేయమని చెప్పని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. రామ్ చరణ్ గారు, మా బాబాయ్కి మా నాన్నకి ఏం సంబంధం లేదు, మన ఫ్యాన్స్ వేరు, మనం అందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నల గురించి, బంధుత్వాల గురించి, బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు, అన్నగారు ఏం చేస్తున్నాడు, అన్నకి అవమానం కదా, చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష, నేను వేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరి షర్మిలమ్మ గారు? అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి 10 ఏళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో, అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక? జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకి ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ. మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు? ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు, పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వస్తే సినిమా పరిశ్రమ గురించి ఎన్ని తిట్టారు. మీరు చెప్పేటువంటి మీ జనసైన్యమా, జనసైకులు ఏంటిది అది, జనసైకుల జనసైన్యమా వాళ్ళు ఎవరు? ఎన్ని చిరంజీవిని దూషించారు? అప్పుడు మీ నోరేమైంది? ఒక్క మాట, అరే ఎదవల్లారా, మా అన్నయ్యరా, తిట్టబాకండి రా అని ఒక్క మాట మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు, పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు? నా తల్లిని దూషిస్తారా, నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకెలేశారు. సిగ్గు శరమన్నోడు ఎవడైనా. నిజంగానే తల్లి, తండ్రి, చెల్లి అనేటువంటి, భార్య అనేటువంటి బంధాలకు విలువిచ్చేవాడు అయితే, తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాడిని ఏం చేస్తారు? చేతనైతే ఆడి పాడి మోస్తారు.
లేదంటే భగవంతుని కోరుకుంటారు. వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు, అవమానించారు, కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, పల్లకీ మోస్తున్నాం. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసేవాడిని ఏమంటారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా. అరే మనకి సీన్ లేదురా, మీరు మనం పల్లకీ మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలను మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని, మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు అనేది మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు, ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకీ మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకీ పట్టి ఉండాలి, పల్లకీ కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడు, శల్యుడితో కదా శల్యుడు, మరి నువ్వు శల్యుడు కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది, ఆ బాధతో మాట్లాడేటువంటి బాధలు మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారి అన్ని అసత్యాలు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు చెప్తాడు ఆయన. 2004 నుంచి 2009 దాకా, 2019 నుంచి 2024 దాకా మొత్తం నాకు తెలుసు అంటున్నాడు. మరి అన్నీ తెలిసినాడు, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చావు? సిగ్గుచారం లేదా? ఎందుకు వచ్చావు? 2014 జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు? గుంటూరులో అడుక్కున్నావు కదా, ఓట్లు అడుక్కోలేదా? 2019 బందర్ వచ్చి ఎందుకు అడుక్కున్నావు? బందర్లు ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేసావు? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి. సిద్ధం అంటే దేనికి సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు, మా బందర్ ఎంపీ సార్ గారు, మీరు జగన్ గారిని జగన్ సార్ గారు అంటున్నారు కదా, నేను అడుగుతున్నాను, సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పారిపోయే బతుకులు ఎవడి? బతుకులు ఎవడి పారిపోయే బతుకులు? 2004 మన బతుకెక్కడా? తెనాలిలో. తెనాలి నుంచి 2009 నరసరావుపేట పారిపోయింది ఎవరు? 2009 నుంచి మళ్ళీ 2014 వచ్చేప్పుడు గుంటూరు పారి, నరసరావుపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడు? 2019 వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందర పారిపోయినవాడు ఎవడు? పారిపోయే బతుకులు ఎవరి? జగన్మోహన్ రెడ్డియా పారిపోయి? ఎవడి పారిపోయే బతుకులు? ఇట్ట అంటే వాళ్ళందరినీ పట్టుకుని నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బతుకులేదు. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి, కేవీపీ రామచంద్ర గురించి సాయంత్రం 8 తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీ రామచంద్రరావుకి తెలియదు అనుకుంటున్నావా? ఎంత అసహ్యంగా జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడావో మాట్లాడుతున్నావో ఎవరికి తెలియదు అనుకుంటావా? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా? 2023 జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కౌరు చేస్తే, చంద్రబాబు ఇది మన స్కూల్ కాదురా బాబు, ఇది చాలా డేంజర్ కేసు, ఇది మనకొద్దు, పవన్ కళ్యాణ్కి తోసేయండి అని చెప్తే, పవన్ కళ్యాణ్ గారి